స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎవ్రీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ప్లే విత్ ఫిజిక్స్ బై ప్రభా. సో చాలా మందికి ఫిజిక్స్ అంటే ఒక ఫోబియా ఉంటుందండి. అదేంటంటే ఎన్నిసార్లు చదివినా రావట్లేదు, గుర్తుండట్లేదు, ఎగ్జామ్లో కంపల్సరీ బై హార్ట్ చేయాలి, ఇన్ కేస్ బై హార్ట్ చేసినా నేను ఫుల్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాను, అలాగే స్కోర్ చేయలేకపోతున్నాను, ఒక ఫోబియా ఉంటుందని. ఆ ఫోబియా వల్లే మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్టివ్ కూడా ప్రాక్టీస్ చేయరు. సో మనకి ఎంసెట్ అయినా, లేకపోతే మెయిన్స్ అయినా, లేకపోతే అడ్వాన్స్ అయినా, మీరు ఏది రాయాలన్నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు బేస్ అయ్యే ఉంటాయండి. సో చాలామంది ఏంటంటే మ్యాథ్స్ చేస్తే సరిపోతుంది, లేదా ఫిజిక్స్ ఏదో ఏమీ రాదు ఎంత చదివినా అనుకుంటారు. కానీ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ చాలా అంటే చాలా ఈజీ అండి. సో మనం గేమ్స్ ఎంతైతే ఇంట్రెస్ట్గా ఆడతామో అంతే ఇంట్రెస్ట్గా మీరు ఫిజిక్స్ని కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంది. సో నా ఈ ఛానల్ని కనుక మీరు ఫాలో అయితే, గేమ్స్ ఎంతైతే ఇంట్రెస్ట్గా ఆడతారో అంతే ఇంట్రెస్ట్గా నేను మీకు ఫిజిక్స్ నేర్పిస్తాను. సో ఎగ్జామ్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెప్పించే గ్యారంటీ అయితే నాదండి. సో మీరేం చేయాలంటే నా ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కంపల్సరీ బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ క్లాస్ వినేటప్పుడు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ మీకు చెప్తానండి. సో ఆ టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా, అంటే ఏదో 2 మార్క్స్ అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, లేదా ప్రాబ్లం అవ్వచ్చు, ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా మీకు గుర్తుంటుందండి. సో అందుకే దయచేసి ఏంటంటే స్కిప్ చేయకండి. నా ఈ ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా దయచేసి ఫిజిక్స్ని మాత్రం బై హార్ట్ చేయకండి. సో ఫిజిక్స్ అనేది చాలా చాలా ఈజీ అండి. మీరు వన్స్ ఫిజిక్స్ని కనుక ఇష్టపడితే ఆటోమేటిక్గా మీ వెనకాలే ఫిజిక్స్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మార్క్స్ అలాగే వచ్చేస్తూ ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అదేంటంటే ఇంటర్మీడియట్ పేపర్ వచ్చినప్పుడు ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఈచ్ సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని అటెంప్ట్ చేయాలి అన్నది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సెకండ్ ఇయర్లో, అంటే ఫస్ట్ ఇయర్లో మీకు 14 చాప్టర్స్ మాత్రమే ఉంటాయండి, కానీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే 17 చాప్టర్స్ ఉంటాయండి. ఈ 17 చాప్టర్స్లో ఏ చాప్టర్ ఎంత మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అన్నది ఈ క్లాస్లో మీరు నేర్చుకుందరు కానీ. సో సెక్షన్ 1, ఈ ఫస్ట్ సెక్షన్లో మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి వితౌట్ చాయిస్, ఈచ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 2 మార్క్స్ అండి. సో ఫైనల్గా ఫస్ట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్క్స్ అంటే 20 మార్క్స్ అండి. అలాగే సెక్షన్ 2 తీసుకుంటే కనుక మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయండి, అంటే ఓన్లీ మీరు అటెంప్ట్ చేయాల్సింది 6 క్వశ్చన్స్ మాత్రమే. సో ఈచ్ 1 4 మార్క్స్. సో ఫైనల్గా సెక్షన్ 2కి ఎన్ని మార్క్స్ అంటే 24 మార్క్స్. అండ్ 3rd 1 సెక్షన్ 3. సో 3rd సెక్షన్లో మీకున్నవి 3 క్వశ్చన్స్ ఇస్తారండి, బట్ మీరు అటెంప్ట్ చేయాల్సిన ఓన్లీ 2 మాత్రమే. సో అటు ఈచ్ వన్ వచ్చేటప్పుడు 8 మార్క్స్ అండి. ఫైనల్గా 3rd సెక్షన్కి టోటల్గా 16 మార్క్స్. సో ప్రతి ఎస్ఐకి కూడా కామన్గా ఏంటంటే ఎడిషనల్గా ఒక ప్రాబ్లం ఉంటుందండి. సో చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ చదివేస్తారు, అంటే థియరీ పార్ట్ అనేది క్వశ్చన్ రాసేస్తారు, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం వదిలేస్తారు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయరు. సో నా ఈ ఛానల్లో అసలు ఎస్ఐ క్వశ్చన్స్ ఆ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయి, అలాగే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడే డ్యామ్ షూర్గా ఏ ప్రాబ్లం వస్తుంది అన్నది కూడా నేను ఈ ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జాగ్రత్తగా మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ సెక్షన్లో మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 10 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు దేని నుంచి వస్తుందంటే రే ఆప్టిక్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఈ చాప్టర్ వచ్చేటప్పటికి వెయిటేజ్ ఎంత అంటే 6 మార్క్స్, అంటే 2 క్వశ్చన్లు వస్తాయండి. ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికి 2 మార్క్స్, ఇంకో క్వశ్చన్ వచ్చేటప్పటికి 4 మార్క్స్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, దీని నుంచి మాత్రం ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్ వస్తుందండి, 2 మార్క్స్. అండ్ 3, 4 ఈ 2 క్వశ్చన్స్ చూడండి, ఇవి రెండు కూడా ఏ చాప్టర్ నుంచి వస్తాయంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, దీనికి వెయిటేజ్ ఎంతంటే 4 మార్క్స్ అండి. దీంట్లో ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 మాత్రమే వస్తాయి. అలాగే 5th క్వశ్చన్ చూడండి, ఆల్టర్నేటింగ్ కరెంట్, దీంట్లో ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, అది 2 మార్క్స్ మాత్రమే. 6th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్, దీంట్లో కూడా ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ మాత్రమే. 7, 8 రెండు కూడా ఏ చాప్టర్ నుంచి వస్తాయంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, దీంట్లో 2 క్వశ్చన్స్, ఈచ్ 1 2 మార్క్స్. ఫైనల్గా ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేటప్పటికి 4 మార్క్స్. అండ్ 9th 1 సెమీ కండక్టర్ డివైజెస్, ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్ వస్తాయండి,
ఒకటి 2 మార్క్స్, ఇంకొకటి ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 10th క్వశ్చన్ అండి, కమ్యూనికేషన్ సిస్టమ్. దీంట్లో ఏంటంటే ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. సో దీన్ని జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే పర్టికులర్గా ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే ఉంది, అది 2 మార్క్స్ మాత్రమే. సో దానికి ఎంత టైం కేటాయించాలన్నది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ చూడండి సెక్షన్ 2. ఈ సెక్షన్ 2లో మనకి ఇచ్చేది 8 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ మీరు అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 6 మాత్రమే. ఆ 8 క్వశ్చన్స్ కూడా ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనేది ఒకసారి చూడండి. 11th క్వశ్చన్ వచ్చిన రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజము, ఎలక్ట్రోమాగ్నెటిక్, ఇండక్షన్, ఆటమ్స్, సెమీకండక్టర్స్. ఒక నిమిషం అండి, ఇక్కడ బై మిస్టేక్ చెప్పాను. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఒకే క్వశ్చన్ వస్తుందన్నాను, కానీ అందులో 2 వస్తాయండి. ఒకటి 2 మార్క్స్, ఇంకోటి ఏంటంటే 4 మార్క్స్. అదొకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్, ఇండక్షన్, నెక్స్ట్ ఆటమ్స్, సెమీకండక్టర్స్. సో ఈ 8 క్వశ్చన్స్ని మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి ఒకసారి. ఇందులో వేవ్ ఆప్టిక్స్ అంటే ఈ వేవ్ ఆప్టిక్స్ అనే చాప్టర్, ఇదొక చాప్టర్. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, అలాగే ఈపీసీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సీ, అలాగే ఆటమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో క్లారిటీగా ఒకసారి చూడండి, మనకి ఉన్న 8 క్వశ్చన్స్లో ఈ రౌండప్ చేసిన 5 చాప్టర్స్ నుంచి ఒకే ఒక క్వశ్చన్ వస్తుందండి, అది కూడా ఏంటంటే 4 మార్క్స్ మాత్రమే. అంటే పక్కాగా మీరు ఈ చాప్టర్ నుంచి చదవాల్సింది 4 మార్క్స్ మాత్రమే చదివితే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 2 చూడండి, దీంట్లో మనకి ఉన్నాయి 3 క్వశ్చన్స్ అండి, 3 చాప్టర్స్. 19th క్వశ్చన్ వచ్చేటప్పటికి వేవ్స్ చాప్టర్, 20 వచ్చేటప్పటికి కరెంట్ ఎలక్ట్రిసిటీ, 21 వచ్చేటప్పుడు న్యూక్లియర్, ఇవి అండి. అంటే మనము ఇలా అంటే ఈ ప్లానింగ్ బేస్ చేసి చదివితే కనుక ఫస్ట్ మనం ఎలా చదవాలంటే 8 మార్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ 8 మార్క్స్ గ్యారంటీ, అంటే ఆ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, అలాగే దానికి అడిషనల్గా ప్రాబ్లం ఏం అడుగుతున్నాడు అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి డ్యామ్ ష్యూర్గా 4 మార్క్స్ మాత్రమే వచ్చి చాప్టర్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ ఈ 5 చాప్టర్స్ కంప్లీట్ చేసేసుకుని తర్వాత రిమైనింగ్ కంప్లీట్ చేసుకోవాలండి. అలాగే దీంట్లో డ్యామ్ ష్యూర్గా 2 మార్క్స్ మాత్రమే వచ్చే చాప్టర్ ఉంటుంది కదా, సో అవి ఫస్ట్ చదివేసుకుని తర్వాత రిమైనింగ్ చదవాలి. సో నా ఫర్దర్ అంటే నెక్స్ట్ అప్లోడ్ చేసే క్లాసెస్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే 8 మార్క్స్ నేను కంప్లీట్ చేసేస్తాను. ఆ 8 మార్క్స్ నుంచి అంటే ఏ చాప్టర్ నుంచి పక్కాగా ఏ క్వశ్చన్ వస్తుంది అన్నది, అలాగే దాని టైల్ ప్రాబ్లం ఏంటన్నది. సో 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు ఈ ఛానల్ని జాగ్రత్తగా కంటిన్యూగా ఫాలో అవ్వండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవి కనుక మీరు ఫాలో అయితే 60 out of 60 మార్క్స్ గ్యారంటీ. అలాగే ఇది కనుక ఫాలో అవుతుంది, ఈ ఛానల్ ఫాలో అవుతే ఆబ్జెక్టివ్ కూడా మీరు అటెంప్ట్ చేయగలరు. ఒకరన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ.